चक्रकंठ तीपी दधि सारमु कंटेनु रुच्यमौनु పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును కాన నిత్యమీ చక్కని దాని నీవు మనసా మరింపుము కృష్ణ నామము చక్కెర కంటే తీపి స్వీటర్ దాన్ షుగర్ దధి సారము కంటెను రుచ్యమౌను Tastier than that of ghee. Pempekina tene kanna atiruchyamu notanu palka palkaga. As we chant and sing his glory, it is sweeter than that of the honey. Amrutame yani pinchunu kana. It's the very nectar. Nityami. చక్కని దాని నీవు మనసా స్మరింపుము రామనామము మనసా మనసా స్మరింపుము కృష్ణనామము Therefore, O mind, chant the sweet name of the Lord, Rama and Krishna, every day. Sarvam kalvidam brahma. Samastamu bhagavasvarupame. Everything is the divine form. Premasvarupulara. Embodiments of love. Bhagavantuni yokka leelalu kani. మహత్తరమైన శక్తి సామర్థ్యములు కాని కేవలము ఇవి గొప్పవి కావని నిందించటము విమర్శించటము సులభమే. ఇట్స్ క్వైట్ ఈజీ టు క్రిటిసైజ్ ఆర్ టు అండర్ ఎస్టిమేట్ ద మిరకల్స్ అండ్ ద గ్రేట్నెస్ ద మైటీ పవర్ ఆఫ్ గాడ్. కాని భగవతత్వమును తెలుసుకునుట చాలా కష్టం. Yet it's very difficult to know the divinity. సర్వత్రా ఉండిన భగవంతుడు సత్యమునందు ఉన్నాడు, అసత్యమునందు ఉన్నాడు. God who is spread all over is present in truth, so also in falsehood. ధర్మమునందు ఉన్నాడు, అధర్మమునందు ఉన్నాడు. He is present both in righteousness and unrighteousness. మంచియందు చెడ్డయందు కూడాను దైవం ఉన్నాడు. God is present both in good and bad. ఇట్టి సర్వవ్యాపకమైనటువంటి దైవత్వాన్ని మంచి అని చెడ్డని లేక ఇది దైవమని ఇది కాదని ఏ విధంగా నిర్ణయించగలరు? All pervasive expansive divinity cannot be decided, cannot be estimated, branded as good or bad. మానవుడు ప్రాచీన కాలము నుండి ఆధ్యాత్మిక తత్వ ప్రభావమును అనేక విధములుగా కూడాను పరిశోధనలు సలిపి ప్రపంచానికి ఒక విధమైనటువంటి దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చారు. Man since ancient times has been experimenting, investigating the divinity and has been sharing his experience with the rest of the world. దీనికి ఒక రూపం కలదనియు, దీనికి అనేక విధమైనటువంటి సుగుణములు ఉన్నవనియు, ఎన్నో విధములైనటువంటి ఆదర్శమైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చారు. They have been proving several ideals and experiences declaring that the divinity has a form and attributes. ప్రపంచమంతయు మూడు విధములైనటువంటి కర్మల చేత జరుగుతున్నది. In the whole world you find three types of actions. సృష్టి నిర్మాణము, సృష్టి పోషణ,
సృష్టి వినాశం. క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్. వీటిని ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ సైంటిస్ట్ అయినా, ఏ వేదాంతి అయినా, ఏ ఇంజనీర్స్ అయినా కూడా ఇది కాదని చెప్పలేరు, చెప్పుటకు వీలు కాదు. నో పర్సన్ ఆఫ్ ఎనీ కంట్రీ, నో మ్యాటర్ ఎ సైంటిస్ట్ ఆర్ ఎ ఫిలాసఫర్, కెన్ డినై దిస్. అయితే ఇవి భగవంతుని యొక్క తత్వమును ప్రబోధిస్తూ మాత్రం వస్తున్నవి కాని భగవంతుణ్ణి మాత్రము చూపలేవు. However, these things speak of the divinity and its nature, but they don't show you God directly. Aithe bhagavantunu telusukunnataku taginatundi yokka aadharanni ivi nirupinchagalavu. However, they will provide sufficient evidences to understand, comprehend the divinity. Aa chettu pai komma pai dhruvachandrudu anaga dhruvanakshatram kanipistundi ani cheppinappudu aa dhruvanakshatramu ఆ చెట్టు పైన లేదు, కానీ ఎన్నో కోట్ల మైళ్ల దూరం నందు ఉన్నటువంటి దూరచిత్రాన్ని ఈ చెట్టు కొమ్మను ఆదర్శంగా తీసుకుని దాన్ని మనం అనుభవించగలుగుతున్నాము. When we say that there is a star dhruva above the branch of the tree, it does not mean that that star is there right on the tree. In fact, it is present crores and crores of miles. అదే విధముగానే డైరెక్ట్ గా భగవతత్వమును నిరూపించలేకపోయినప్పటికీ దైవత్వము ఈ విధంగా ఉంటున్నది అనేటువంటి యొక్క మార్గాన్ని మాత్రము ప్రబోధిస్తూ వచ్చాయి వేదములు, శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు. దేర్ఫోర్ ద వేద శాస్త్రస్ ఇతిహాసస్ సీక్రెట్ టెస్ట్ విల్ గివ్ యూ ది ఎవిడెన్స్, ది డైరెక్ట్ ప్రూఫ్, ద పాత్ టు ది డివినిటీ. దట్టమైన అడవులను చూస్తే చాలా ఆనందమేస్తుంది. If you see the thick forest, you'll be happy. Yettaina kondalu chuste chaala ullasam kalugutundi. High mountains also give you joy. Pravahinchetunte nadulu chuchinappudu ento aanandam kalugutundi. The flowing rivers are so wonderful to look at. Ivanni kudunu bhagavantuni yokka shakti samarthyamunu nirupinchetunte yokka chihnamule. They are all the signs of the divinity, the evidence and the proof thereof. Taralu తిరుగుతాయి, కానీ గ్రహములు వెలుగుతాయి, సూర్యుడు మండుతాడు, గాలి వీచుతుంది. ఇవన్నీ కూడాను దైవతత్వమునకు కొన్ని చిహ్నములే. You find the stars and the planets in the galaxy over there, shining, illumining, the sun and the wind blowing, they're all the signs of the divinity. అగ్ని కణమును గుర్తించినప్పుడు అగ్ని యొక్క స్వభావాన్ని కూడా మనం గుర్తించవచ్చు. When once you see the fire, you can also find out its nature, the spark of the fire, you can also know its quality. నీటి బిందువును అర్థం చేసుకున్నటువంటి వాడు గంగా నదిని కూడాను అర్థం చేసుకోగలడు. The one who can understand the drop of water can also understand the river. అదే విధముగానే అణువైనటువంటి యొక్క ప్రకృతి యొక్క స్వభావాన్ని గుర్తించినప్పుడే అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడాను గుర్తించుటకు వీలవుతుంది. Likewise, when you know the atom, you can also understand the infinite cosmos. దీనిని పురస్కరించుకుని ఏ ఉపనిషత్తులు అణో రణీయాం మహతో మహీయాం. Basing on this, Upanishad said that he is the smallest of the small and the biggest of the big. కనుక మానవత్వం అన్నటువంటిది కేవలము అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటి యొక్క దివ్యత్వమే. Therefore, human life is the very divinity endowed, imbued, instilled with capacity. Sarva manavuni yandu kudanu veligeyatvantidi prakashinchetvantidi vikasinchetvantidi ee divyatvame. It is the same divinity that manifests, that expresses itself in the human life. Kani ee naati manavudu deha abhimanamunu abhiruddhi gavinchukovatam chetane ee aatma abhimanamunu artham chesukolekapothunnadu. Because the man is attached to his body, he is not able to understand the spirit behind it. Kanuka prapanchamulo prati vishayamunu kudanu manamu daivatvanga visvasinchi danini tagina reetiga satyanveshana salpali. Therefore, we have to consider everything divine and should find out the truth. Emiti ee satyanveshana? What is this search for truth? Ekkada unnadi ee satyam? Where is this truth? Sarvatra undinatvanti satyanni
అన్వేషించటం ఎందుకు? When truth is everywhere, why should you search for it? కనుక ఈ సత్యమునందే కూడాను నిజము అనేటువంటి దానిని మనం నిరూపిస్తూ వస్తున్నాము. However, in this truth there is another aspect, fact that can be proved. సూర్యుడు ప్రతి దినము తూర్పున ఉదయిస్తున్నాడు, పడమట అస్తమిస్తున్నాడు అని అంటాం. We always say that sun rises in the east and sets in the west. ఇక్కడే మనం సత్యాన్వేషణ సల్పాలి. Here we have to investigate truth. ఇది నిజమా లేక సత్యమా? Is it truth or a fact? నిత్య జీవితంలో నిత్యానుభూతికి ఈ ప్రాకృతమైనటువంటి దృష్టితో మనం చూచినప్పుడు తూర్పున ఉదయించటము పడమట అస్తమించటము ఇది నిజం మాత్రమే. Basing on our daily experience from the worldly sense, it is a fact that sun rises in the east and sets in the west. కాని పరిశోధన ప్రమాణములతో దీనిని చక్కగా విచారణ సల్పినప్పుడు ఇది సత్యము కాదు. But when once you understand deep enough and investigate, సూర్యుడు ఉన్నవాడు ఒకే స్థలమునందే ఉంటున్నాడు కాని కదిలేటువంటి స్వభావం లేదు. Sun exists where he has been, he doesn't move. భూమి తిరగటం చేతనే సూర్యుడు కదిలినట్టుగా తూర్పున ఉదయించినట్టు పడమట అస్తమించినట్టు మనకు తోస్తూ ఉంటుండాలి. ఇట్స్ ఓన్లీ దిస్ ప్లానెట్ ఎర్త్ దట్ రొటేట్స్ అండ్ రివాల్వ్స్ అండ్ గివ్స్ అస్ ద ఫీలింగ్ ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్ సెట్. ఇదే సత్యాన్వేషణ. దిస్ ఇస్ సర్చ్ ఫర్ ట్రూత్. అనగా సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు. సన్ డజంట్ మూవ్. ఉన్న చోటనే ఉన్నాడు. కదిలేది మనమే. We only మనం కదలటం చేతనే ఈ సూర్యోదయ సూర్యాస్తములు మన యొక్క భ్రమింపుతో దీన్ని కలిగించుకుంటున్నాము. బికాస్ ఆఫ్ అవర్ మూవ్మెంట్ వి ఆర్ డిల్యూటెడ్ ది ఫీలింగ్ దట్ ఇస్ సన్ రైజ్ అండ్ సన్ సెట్. మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని సత్యాన్వేషణ సల్పడానికి తగిన కృషి చెయ్యాలి. దేర్ఫోర్ వి హావ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ బై రికగ్నైజింగ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా నీవు తెలుసుకోవాలి? హౌ టు నో ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ మ్యాన్. దీనినే ఉపనిషత్తులు నిన్ను నీవు తెలుసుకోమని చెప్పాయి. దిస్ వాట్ ఉపనిషత్స్ వాంట్స్ యు టు డు, నో థై సెల్ఫ్. దీనికి ఏ జవాబు నీవు ఇవ్వగలవు? వాట్ రిప్లై యు గివ్? నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను పలాని దేశస్థుడను, పలాని కులస్థుడను, పలాని వారి కుమారుడను అని చెప్పినంత మాత్రమున నిన్ను నీవు తెలుసుకున్నవాడవుతావా? When a question is put like this, who are you? If you introduce yourself as the one belonging to a country, a community, son of so and so, do you mean to say that you have known yourself? ఇది సరైనటువంటిది కాదు. Is not a proper reply. నిన్ను నీవు తెలుసుకోవటం అనగా కేవలము ఈ దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ అన్నింటికి ఆవరణ ఉన్నటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore, in order to know one's own self, we should know the guiding principle which is beyond the body, mind, intellect. దీనినే వేదాంతము నేతి 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 నా ఇది నేతి, ఇది కాదు ఇది కాదు అని వస్తుండాలి. Therefore, in Vedantic parlance, there is a theory of negation. దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడా కేవలము పనిముట్లు మాత్రమే. Therefore, the body, the senses, the mind and intellect, they are merely instruments. దీనికి ఆవరణ ఉన్నటువంటి యొక్క అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి యొక్క దివ్యత్వమే నీవు. Therefore, beyond these senses, body, mind and intellect, there is vibrant, radiant spirit. పరిశోధనలు చేయడానికి ప్రారంభించినప్పుడు అనేక విధములైనటువంటి యొక్క కొన్ని కష్టములు, బాధలు, దుఃఖములు సంభవిస్తుంటాయి. However, as you want to investigate and find out the true spirit, you'll certainly meet certain obstacles, difficult troubles and turmoils on the way. దేవాసురులు క్షీరసాగరమును మదించినప్పుడు మొట్టమొదట విషము ఆవిర్భవిస్తుంది. At the time when the angels and the demons churned that ocean of milk, it was the poison that came out first. తదుపరియే లేటర్ లక్ష్మి, లక్ష్మి గోడెస్, కామధేనువు, ఐరావతము ఇలాంటి చాలా విలువైనటువంటివన్నీ కూడాను అందునుండి ఆవిర్భవిస్తాయి. Later came Lakshmi, the elephant, all sacred, most valuables. అమృతము కూడాను అట్టి ఆలాహలం నుండి వచ్చింది. The divine nectar, amrita, also came out of that poison. అదే విధముగానే ఈ హృదయము అనేటువంటి క్షీరసాగరమును జ్ఞానము అనేటువంటి కవం చేత మదనము చేసినప్పుడు చేయగా 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 చేయగా
దయ, కరుణ, సహనము, సానుభూతి, ప్రేమ ఇత్యాది విలువైనటువంటి యొక్క వస్తువులు మనకు బయటపడతాయి. Therefore, in this heart of the ocean of milk, when you churn with wisdom, you get most valuables like compassion, the grace, మానవుని యొక్క హృదయము పాల కేంద్రము క్షీర సాగరము వంటిది. Human heart is a diary form, it is an ocean of milk. కాని ఇట్టి క్షీర సాగరము పాల కేంద్రము అయినటువంటి యొక్క ఈ హృదయమునందు ఈనాడు క్షారసాగరంగా మారిపోతూ వస్తుంది. That ocean of milk, క్షీర సాగర, has become the one of salinity, అక్షార సాగర. కామక్రోధ లోభ మోహమను మాత్సల్యమైనటువంటివన్నీ కూడాను ఈ క్రూర మృగములు తిమింగలాటి మృగములంతా కూడాను ఈ హృదయములో చేరిపోయినాయి. The whales of desire, the lust and anger have got into this ocean of milk. ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి గుణములు ఉండవలసినటువంటి ఈ హృదయమునందు క్రూరంగా ప్రవర్తించేటువంటి యొక్క మృగ లక్షణాలంతా ప్రవేశించడం చేతనే ఇది క్షీర సాగరము కాక చాలా సాగరంగా మారిపోయింది. బికాస్ దీస్ వికెడ్ వేల్స్ ఆఫ్ లవ్ ఆఫ్ యాంగర్ అండ్ లస్ట్ ఎంటర్డ్ దిస్ క్షీర సాగర ద ఓషన్ ఆఫ్ మిల్క్ హస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ కనుకని ప్రప్రథమంలో త్యాగరాజు కూడా క్షీర సాగర శయన నను క్షీర సాగర శయన నను. భగవంతుడు క్షీరసాగర శయనుడు. Therefore, Chagaraja also అనగా ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఈ భగవంతుడు పవళించి ఉంటున్నాడు. God reclines on every human heart. అతని యొక్క స్వస్థానము అదియే. That is his dwelling place. అందువల్లని బలరాముడు వచ్చి కృష్ణుని పైన అనేక విధములైనటువంటి యొక్క కొన్ని విరుద్ధమైనటువంటి భావములు ప్రబోధించినప్పుడు యశోద చాలా దుఃఖిస్తుంది. When Balarama complained to Yashoda against Krishna, Yashoda felt sad. అంతటితో పోక బలరాముడు, అమ్మా ఇద్దరికి తిండి లేదా ఇంటిలో? మన ఇంటిలో పెరుగు పాలు లేవా? బజారులో చిక్కిన మట్టంతా తినేసేస్తున్నాడు అని తంటాలు చెప్పాడు. ఫర్దర్ బలరామ కంప్లైంట్ దిస్ వే, మదర్ డోంట్ వీ హ్యావ్ ద కర్డ్ అండ్ ద బటర్ ఎట్ హోమ్ మిల్క్. దైవత్వం యొక్క మాటలు కూడా చాలా విచిత్రంగా ఉంటుంటాయి. ది యాక్ట్స్ ఆఫ్ ద డివినిటీ ఆర్ బియాండ్ అవర్ కంప్రహెన్షన్. కేవలం విచిత్రం మాత్రమే కాదు, నాట్ ఓన్లీ మిస్టీరియస్, అంతరార్థములతో కూడి ఉంటుంటాయి. దే హ్యావ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ టు. తల్లి చేతి పట్టుకొని, కృష్ణ మన ఇంటిలో లేదా వెన్న? నే పెట్టితే నీకు రుచి ఉండదా? గొల్లల పుట్టలు కొనిపోయి వెన్న, గుట్టలు నీ పుట్టను చేర్చదవు, ఇది సరి అయినది కాదు అని మందలిస్తుంది. మదర్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ హ్యాండ్ ఆఫ్ ద సన్ అండ్ వెంట్ ఆన్ టెలింగ్, డోంట్ యు ఫైండ్ దిస్ మెటీరియల్ ఎట్ హోమ్, వై డు యు గో టు ద నైబర్హుడ్ అండ్ స్టీల్ ద బటర్ లైక్ దట్, ఈజ్ నాట్ ప్రాబ్లమ్. నవ్వుకుంటూ కృష్ణుడు వేదాంత అర్థములు ప్రబోధించేటువంటి రీతిగా, అమ్మా అమ్మా మన్ను తినంగనే శిశువునా ఆ కొంటినా వెర్రినా, అమ్మా అమ్మా నేనేమి చిన్నపిల్లవాడినా లేక కొంటివాడినా ఏ విధమైనటువంటి పిచ్చివాడినా? కాదు కాదు. అనగా ఏమిటి? నేను సాక్షాత్ భగవంతుడను అనేటువంటిది ఇండైరెక్ట్ గా ప్రబోధిస్తూ వచ్చాడు. కృష్ణ గేవ్ ఆన్సర్ ఇన్ ఇండైరెక్ట్ వే కన్వేయింగ్ హిస్ డివినిటీ అండ్ హీ టోల్డ్ యశోద, మదర్ ఆమ్ ఐ ఏ చైల్డ్ టు ఈట్ మట్, ఆమ్ ఐ ఏ మిస్చివస్, ఆమ్ ఐ ఏ ఫూల్ ఆర్ మ్యాన్. ఈ విధంగా కూడాను మానవత్వానికి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడాను అనేక విధములు బోధిస్తుంటాడు. లైక్ దిస్ గాడ్ కమ్యూనికేట్స్ కన్వేస్ ఇండైరెక్ట్లీ. మానవునికి డైరెక్ట్ గా చెప్పినప్పుడు వాని ప్రాకృతమైనటువంటి యొక్క చింతలు, ప్రాకృతమైనటువంటి వాసనలు, ప్రాకృతమైనటువంటి జీవితానికే పరిమితమై ఉంటాయి. ద థింగ్స్ ఆర్ నాట్ టోల్డ్ డైరెక్ట్లీ బికాస్ హ్యూమన్ లైఫ్ ఇస్ కన్ఫైన్డ్ అండ్ లిమిటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్. కనుక ఈ ప్రాకృతానికి అతీతమైనటువంటి యొక్క తత్వములు అతనికి ఏమాత్రము అర్థం కావు. హీ కెనాట్ అండర్స్టాండ్ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్స్.
కానీ అతని యొక్క చేష్టలన్నీ నివృత్తికి సంబంధించినటువంటి. గాడ్స్ యాక్షన్స్ ఇండికేట్ ది ఇన్వర్డ్ ట్రెండ్. ఇట్టి నివృత్తి తత్వాన్ని గుర్తించవాలన్నా మన ప్రవృత్తి మార్గం లోపల కొంతవరకు మన పరివర్తన జరగాలి. Therefore, there should be a transformation in our routine outward expression. మానవత్వములో ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితులు ఎందు, ఏ విధమైనటువంటి ప్రదేశం ఎందు, ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను మనం జరపాలి అనేటువంటిది కూడా నువ్వు కొంత గుర్తించాలి. ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ కాండక్ట్ వీ షుడ్ హ్యావ్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద పొజిషన్. శంకరుడు చెప్పాడు, సంగరతో సంగ విహీనం యశ్యత్కించన్ యశ్యత్ బ్రహ్మం యశతో కించిత్ నందతి నందతి నందత్యేవ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం. యోగులు నిరంబరంగా నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు. Renunciants, ascetics lead a life of austerity, extreme simplicity. అంత మాత్రం చేతనే దైవత్వం ప్రాప్తిస్తుందా? By that they don't attain divinity. భోగులు సర్వ విధమైనటువంటి యొక్క సౌకర్యంతో తులుతూగుతూ ఉంటారు, అంత మాత్రం చేత దివ్యత్వం ప్రాప్తిస్తుందా? Those that enjoy the worldly affluence and worldly comforts can they attain divinity? సంఘ జీవన బంధుభావంతో అనేక విధమైనటువంటి జీవత్వాన్ని జరుపుతూ ఉంటుంటారు. There are many people with social relationships. ఇంత మాత్రం చేత ఆత్మ జ్ఞానం ప్రాప్తిస్తుందా? Can they have the knowledge of the self? కాదు కాదు. No. సర్వము భగవత్ అర్పితము గావించి with total surrender భగవంతుని హృదయమే నా స్వస్థానము అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో కూడినప్పుడే ఆనందం 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 ప్రాప్తిస్తుంది. When once there is total faith that human heart is the abode of God, then you will be blissful. ఆనందము మరొక వస్తు మూలకంగా మనకు లభ్యమయ్యేది కాదు. The bliss is not available from other external objects. ఈ ఆనందము మరొక విషయంతో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు. Bliss is not out of worldly ఈ ఆనందం మరొక వ్యక్తితో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు. You don't get out of any person. ఆనందము ఆత్మచేతనే లభ్యమవుతుంది. Bliss you derive out of the spirit and soul. ఆనంద పిపాస మానవుడు. Man is always after bliss. ఆనంద నిలయుడు మానవుడు. He is the center of bliss. ఆనంద స్వరూపుడే మానవుడు. He is the very embodiment of bliss. అట్టి ఆనందమయుడైనటువంటి మానవుడు దుఃఖమును గురి కావడానికి కారణమేమిటి? Why then man is miserable? దేహాభిమానమే దీనికి మూల కారణం. It's only the body attachment that is the cause. ఈ దేహాన్ని వదిలిపోనక్కర్లేదు. You don't need to give up the body for that matter. నీ కర్తవ్య కర్మలు విసర్జించనక్కర్లేదు. You don't need to give up your duties and responsibilities. సర్వ కర్మలు ఆచరిస్తూ discharging your duty, సమాజంతో జీవిస్తూ living in society, సంఘ జీవుడై నీవు వర్ధిల్లుతూ being a member in society, కానీ దైవ హృదయాన్ని మాత్రము నీవు విసర్జించకుండా ఉండాలి. Yet you should never give up the feeling of the divinity. దైవ ప్రేమరహితుడైనటువంటి మానవునకు ఎంత సిరి సంపదలు ఉండినప్పటికీ ఇవి ప్రయోజనం లేదు. When a person has no love for God, all his property, all his wealth are useless. నిజమైనటువంటి ఒక మనకు ఆస్తి, నిజమైనటువంటి ఒక సంపద, నిజమైనటువంటి ఒక ధనము, నిజమైన ఒక ఐశ్వర్యము ఒక దైవ ప్రేమ మాత్రమే. The true wealth, the true property, the affluence is the love for God. దైవ ప్రేమకు పాత్రుడు కానటువంటి మానవత్వము ఉండి ప్రయోజనం ఏమిటి? If one does not receive, experience the love of God, లోక సంబంధమైన ప్రేమలన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి. The worldly love is like a passing cloud. క్షణములో వస్తాయి, క్షణములో పోతాయి. They appear in a moment and pass on. రాక పోకలు లేనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందమే, శాశ్వతమైన ప్రేమనే దైవం యొక్క ప్రేమ. Is the divine love which is permanent, which is all blissful. ఇట్టి ప్రేమకు పాత్రులు కావాలి. One should receive such love. అది ఏ deserve. ఆనాటి గోపికలు గోపాలులు గోపేపల్లె ఎందు ఉండినటువంటి సమస్త ప్రజలు కూడాను అట్టి ప్రేమకు పాత్రులవుతూ వచ్చారు. In those times there in that Vaipalya, all cowherd boys and gopikas deserved that love. కాని మానవ యొక్క తన యొక్క ప్రాప్తమైనటువంటి బుద్ధులను పురస్కరించుకొని
కృష్ణుడు ఈ విధంగా చేశాడు ఆ విధంగా చేశాడని అనేక విధమైన నిందాస్తుతులు చెప్తూ వచ్చారు. బేసింగ్ ఆన్ ద వరల్డ్లీ ఫీలింగ్ వరల్డ్లీ థాట్ దే బ్లేమ్ గాడ్. కృష్ణుడు రేపల్లలో ఉన్నింది 5వ సంవత్సరం వరకు మాత్రమే. కృష్ణ స్టేడ్ దేర్ ఇన్ రేపల్ల టిల్ హి రీచ్డ్ 5వ సంవత్సరంతో కూడినటువంటి బాలుడు ఈ యొక్క ప్రవర్తన లోపల సంఘ విరుద్ధమైన రీతిగా ప్రవర్తించాలని చెప్పడంలో అర్థం లేనటువంటి పదములు. When we blame Krishna, who is aged 5, judge his behavior and say that he has taken the mouth of society is ridiculous. And he didn't return to Repala thereafter. ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వాన్ని కేవలము అర్థం చేసుకునలేక యత్ భావం తద్భవతి తమ భావములే భగవంతుని పైన కూడా ప్రసరింపజేసుకుని తద్వారా భగవంతునికి దూరమైపోతున్నారు. The divinity which is so sacred is not understood. We attribute our own worldly thought to God. దైవత్వం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి. First we have to know what divinity is. సర్వము యందు ఉండినటువంటి యొక్క చైతన్య స్వభావమే దైవత్వము. It is the total awareness present in everyone. Conscience. Is the conscience present everywhere? కనుక ఈ చైతన్యం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. Therefore, we have to make every effort to know this conscience. ఆ చైతన్యమే చిత్. This very conscience is chit. అది ఏ సర్వమును ప్రకాశింపజేసేటువంటిది. It is the one that makes everyone illumined. ఈ హాల్ లోపల ఇన్ని తలలు కనిపిస్తుంటున్నాయి. Here we find so many heads here. కానీ తలలు ఉన్నాయి. దేర్ ఆర్ హెడ్స్. అదే బీయింగ్. దట్ ఈస్ బీయింగ్. ఉన్నదాన్ని కనిపించేటట్టుగా చేసేదే ప్రకాశము. ఇట్ ఓన్ ది లైట్ దట్ విల్ హెల్ప్ యూ టు సీ. ఆ ఉన్నది సత్. దట్ విచ్ ఎగ్జిస్ట్ ఇస్ సత్. కనిపింపజేసేటువంటిది చిత్. దట్ విచ్ మేక్స్ యూ సీ ఇస్ కాన్షియస్. ద్వారా మనకు తృప్తి. అవుట్ ఆఫ్ దీస్ టూ విల్ హావ్ సాటిస్ఫాక్షన్. దట్ ఈస్ బ్లెస్. కాబట్టి సత్ చిత్ ఆనందం అనేటువంటిది మన యొక్క స్వభావములే. దేర్ఫోర్ సత్ చిత్ ఆనంద మనకంటే వెలుపల లేవు. They are not present outside. Antar bahichata sarva vyapya narayana sthita lopala velupala sarvatra kuda nindinatvantidi aa divyattam okkate. It is the only one divinity which is present inside and outside. Kani atti divyattvanni okka chanamaina okka kinchittaina kuda artham cheskunte ento aanandanni anubhavinchagalaru. If we understand even a fraction and experience little bit, you'll be blissful. Andaru telisinattugane bhavistaru but kani emi teliyadu. But we feel that we know, but in fact we don't. కారణం ఏమిటి? Why? దాన్ని అనుభవించలేకపోవటమే దీనికి మూల కారణం. Because it has not come to our experience. కలలో చూచిన మేడల మిథ్యను కన్నులు విప్పిన లేవు కదా. All those mansions that you see in a dream, you don't find them in waking state. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి at one time a సంసారం పైన విరక్తి కలిగి because frustrated with his family. కారణం ఏమనగా reason being సంసారం జరుపుకునేటువంటి ఒక ఆర్థిక శక్తి లేకపోవటం చేత ఇల్లును వదిలి రాత్రి రాత్రి బయట వెళ్లిపోయాడు. As he could not manage his living, maintain family, he left his home. కానీ అంతో ఇంతో కొంచెం ధనం సంపాదించుకుని తిరిగి ఇంటి మార్గం పట్టాడు. He earned some money and started returning home. ఆ ఇల్లును వదిలే సమయంలో ఒక చిన్నారి బిడ్డ ఒక కుమారుడు ఉండేటువంటి వాడు అతనికి. When he left his home, he had a son. తండ్రి యొక్క వాత్సల్యం చేత ఆ కుమారుడు ఎంతనో ఆనందంగా కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు. బికాస్ ద సన్ ఇస్ వెరీ మచ్ అటాచ్డ్ టు ద ఫాదర్. తండ్రి యొక్క ఎడబాటు చేత ఏ బుద్ధి తెలియనటువంటి పిల్లవాడు ఆ మనోవ్యత చేత క్రమక్రమేణ ఆ చింతన చేస్తూ మరణించాడు. ద చైల్డ్ కుడ్ నాట్ బేర్ ద సెపరేషన్ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ వాస్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డైడ్. కొంత ధనమును చేతిలో పట్టుకుని ఈ తండ్రి తిరిగి తన గ్రామానికి వస్తున్నాడు. ద ఫాదర్ స్టార్టెడ్ రిటర్నింగ్ హోమ్ విత్ సమ్ మనీ హీ ఎర్న్డ్. ఈ లోపల పెద్ద మురుములు మెరుపుల చేత వర్షం ప్రారంభమైంది. ఇన్ ద మీన్ టైమ్ దేర్ ఇస్ థండర్ స్టార్మ్ అండ్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్. గ్రామమునకు ప్రయాణం చేయటము మంచిది కాదని పక్క గ్రామంలో ఒక చావిట్లో నిద్రించాడు. అండ్ హీ స్లెప్ట్ దేర్ ఇన్ ఎ చౌల్ ట్రీ ఆన్ ద వే. ఆ పండుకున్న తక్షణమే అతనికి గొప్ప స్వప్నం వచ్చింది. యాజ్ హీ స్లెప్ట్ హీ డ్రీమ్డ్ ఆయన ఒక మహారాజుగా అయినట్టు. యాజ్ ఇఫ్ హీ వాజ్ ఎ కింగ్. ఆయన బంగారు సింహాసనం పైన కూర్చున్నప్పుడు దట్ హీ ఆక్యుపైడ్ దాసదాసీలందరూ సేవలు సల్పుతున్నట్టు. దట్ హీ వాజ్ సర్వ్డ్ బై నంబర్ ఆఫ్ సర్వెంట్స్. అతనికి 6 మంది బిడ్డలు ఉండినట్టు. యాజ్ ఇఫ్ హీ హాడ్ 6 చిల్డ్రన్. వారందరూ కూడా కుమార రాజుల వలె బాగా గొప్పవారిగా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపించింది. దట్ దే వర్ లీడింగ్ ఎ ప్రిన్స్లీ లైఫ్ ఆఫ్ మెజెస్టీ అండ్ డిగ్నిటీ. తాను ఆనందిస్తున్నాడు ఆ స్వప్నంలో. హీ వాజ్ ఎంజాయింగ్ ఆల్ ది వైల్ ఇన్ ఎ డ్రీమ్. పైన పవడించాడు. హీ వాజ్ జస్ట్ రిక్లైనింగ్ ఆన్ ఎ బెడ్.
ఏ చింతలు లేనటువంటి నిశ్చింతుడై ఉన్నాడు. He had no worry in his dream. ఈ లోపల పెద్ద ఉరుము ఉరిమింది. In the meantime there is a thunder. తక్షణమే లేచాడు. Immediately got up. చూచాడు. He watched. అయ్యో ఇంతవరకు నేను పవడించినటువంటి యొక్క హంసతూలిక పాన్పు ఎక్కడ పోయింది? Then he started wondering the beautiful bed on which he slept. నేను ఒక మహారాజుగా ఉండినాని ఆ మహారాజు యొక్క స్థానం ఎక్కడ పోయింది? I was a king, now what happened to that position? దాసదాసీలతో సేవగలుతున్నటువంటి నాకు ఈ సేవకులు ఎక్కడ పోయారు? I was served by number of servants, what happened to them now? అని విచారణ చేశాడు. And then he started questioning. ఇదంతా స్వప్నము అని నిరుత్సాహపడ్డాడు. He was disappointed because everything took place in a dream. ఆరు మంది కొడుకులు కూడాను కనిపించలేదు. All the six sons of the dream didn't appear. తెల్లవారి లేస్తానే ఇంటికి వచ్చాడు. He got up next morning and returned. ఇంటికి వచ్చిన పతిని చూచి ఆ ఇల్లాలు గొర్రులను ఏడ్చింది పాపం. The wife cried bitterly. ఒకవైపున పతి ఇంటి ఇల్లు చేరాడని సంతోషము, మరొక వైపున కుమారుని పోగొట్టుకుంటున్నానని దుఃఖము. The wife had mixed feelings. She was happy for the return of the husband, but at the same time cried for the loss of the son. మన కుమారుడు ఎక్కడ అని ప్రశ్నించాడు. And the husband asked, what happened to our son? Where is he? నీ వియోగం చేత మరణించినాడు అని చెప్పింది ఆ యొక్క ఇల్లాలు. The wife replied, the child died because of separation. స్తంభించిపోయాడు ఈ వ్యక్తి. But this one, he was stunned. ఏమాత్రము దుఃఖం రాలేదు. He didn't cry. ఏమాత్రము ఆనందం కలగలేదు. He didn't have any expression. అతను కేవలం ఒక విధమైనటువంటి శిలారూపుడుగా నిలిచిపోయాడు. He stood like a stone. భార్య పట్టి ఊగించింది. ఏమిటండి, కుమారుడంటే ఎంతో ప్రేమగా ఉండినటువంటి మీరు కుమారుని యొక్క మరణ వార్త ఇంత వినగానే నీకు ఏమాత్రము దుఃఖం లేకపోతుండదే, ఇది కారణం ఏమిటి? Wife asked repeatedly. It was a high tone. What happened to you? You love your son so much. What is it that you have no expression on hearing the message of the death of the son? నిన్నటి దినం రాత్రి ఆ చావిట్ లోపల నాకు ఒక కల వచ్చింది. And he started to play last night. When I slept there in the chowdhury, I dreamt. There in the dream I was rich enough. I had six sons. I was reclining on a wonderful bed. I was served by a number of servants. Now I don't have any of those six sons. ఇప్పుడు ఆ ఆరు కొడుకులు పోయారని వారి కోసం ఏడ్చేదా, ఒక కొడుకు పోయాడని వీడి కోసం ఏడ్చేదా, ఎవరి కోసం నేను ఏడ్చాలి? Should I cry now for the loss of those six sons in the dream or for the death of the son here? వారందరూ స్వప్నములోని పుత్రులు. They are all these sons appeared in a dream. జాగ్రత్తలోని పుత్రుడు. And this son in the waking state. జాగ్రత్తలో స్వప్నము లేదు, స్వప్నములో జాగ్రత్త లేదు. The waking state is not there in a dream and vice versa. కానీ స్వప్నములో నేనున్నాను, జాగ్రత్తలో నేనున్నాను. నేను ఒక్కటే రైట్. ఇంకా అవన్నీ కూడా నాస్తి నాస్తి. బట్ ఐ వాస్ దేర్ ఇన్ ఎ డ్రీమ్, ఐఎమ్ హియర్ ఇన్ ద వేకింగ్ స్టేట్. అండ్ రెండు స్థానంలో ఎందుకు ఉండినటువంటి వాడు నేను. ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ బోత్ ది స్టేట్. కనుక నేను ఆమ్ని ప్రెసెంట్. దేర్ ఫోర్ ఐఎమ్ ఆమ్ని ప్రెసెంట్. కానీ అవన్నీ కదిలిపోయే మేఘం లేదు. బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పాసింగ్. అప్పుడు తెలుస్తున్నాడు జగత్తంతా మిథ్యము అని. దట్ హీ న్యూ దట్ ది హోల్ వరల్డ్ ఇస్ మానవుడు ఇల్యూషన్. సరి అయిన ఆనందాన్ని గుర్తించాలంటే మూడు మార్గంలో మనం సరైన అన్వేషణ జరపాలి. For the man today, in order to attain the state of bliss, he should follow three paths. What tamaladi? Telisukovalsinadi telisukovali. First path is, he should know what he is supposed to know. Vadalavalsinadi vadalali. Second, he should give up, drop that. Cheravalsinadi cherali. Third, he should reach that goal. Ee mundu nijamaina aanandam labhistundi. These are the three which are important. Telisukovalsindi emiti? What is that we should know? Emiti ee jagat? What is this world? ఎంత కాలం నేను ఉండగలను? హౌ లాంగ్ ఐ లివ్? ఏమి అనుభవిస్తున్నాను? వాట్ ఇస్ ద ఎక్స్పీరియన్స్? మన కనుముందుగా ఎంతమందో పోతున్నారు, ఎంతమందో పుడుతున్నారు. వి సీ మెనీ పీపుల్ డై రైట్. ఇన్ జగత్, ద హోల్ థింగ్ ఇస్ జగత్. జగత్ జగత్ రావటం పోవటం జరుగుతుంది. ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ వానిషెస్. కనుకనే ఈ జగత్ యొక్క తత్వము ఇది వచ్చిపోయేటువంటిది అని తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం వేస్తుంది. దెన్ వన్స్ వీ నో దట్ ద వరల్డ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్, యు విల్ బి బ్లిస్ఫుల్. ఇంకా తెలుసుకోవలసినటువంటిది తెలుసుకోవాలి. యూ షుడ్ నో వాట్ యు ఆర్ సపోజ్డ్ టు నో. ఇదే మన ప్రపంచం. దిస్ ఇస్ ద వరల్డ్. దీన్ని చక్కగా తెలుసుకున్నావు. యు హావ్ నోన్ వెల్. కానీ వదలవలసినటువంటిది వదలాలి. బట్ యట్ యు షుడ్ గివ్ అప్ దట్ వాట్ యు ఆర్ సపోజ్డ్ టు. ఏమిటి మనం వదలవలసినటువంటిది? వాట్ షుడ్ బి గివెన్ అప్? కేవలం ఈ భ్రాంతి, దిస్ ఇల్యూజన్. సత్యము కానటువంటి దానిపైన మనం సత్యమని విశ్వసించి దానిని గట్టిగా పట్టుకుని అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము. That which is not true, you consider it true and you suffer. ఏదో నన్ను మాయ పట్టుకుని పీడిస్తుండదని, లేక నన్ను దుఃఖము పీడిస్తుండదని, ఆ యొక్క దుఃఖం నన్ను వదలటం లేదని మనం భావిస్తుంటాము. We consider that we are trapped by this illusion and that we are miserable.
దుఃఖానికి ఏమైనా కాళ్ళు చేతులు కళ్ళు ముక్కులు ఉంటున్నాయా? Misery as such has no legs or eyes or nose. నీకున్నాయి కాళ్ళు చేతులు ముక్కులు కన్నులు. You have the legs in the head and the nose in the eye. నీవు దానిని పట్టావు కానీ అది నిన్ను పట్టలేదు. You only got hold of the misery and not the misery. దుఃఖానికి ఏ విధమైనటువంటి యొక్క అంగములు లేవు. And this grief has no limb. కాబట్టి లేని అంగములు నీవు కల్పించి, in fact నీలో ఉన్నటువంటి అంగములు నీవు మరిపించి అది నిన్ను పట్టి పీడిస్తున్నట్టుగా బాధిస్తున్నావు. యూ హావ్ ఫర్గాటన్ యువర్ ఓన్ ఆర్గన్స్ ఇన్ ద లిమ్స్. యూ జస్ట్ అట్రిబ్యూట్ టు దట్ మిజరీ ఆర్ ద గ్రీఫ్. బాధించేటువంటిది దుఃఖం కాదు. సో యూ డోంట్ సఫర్ బికాజ్ నేనే దుఃఖమును బట్టి బాధపడుతున్నాను. ఇన్ ఫ్యాక్ట్ యూ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ గ్రీఫ్. అజ్ఞానము ఇస్ మై ఇగ్నోరెన్స్. అనే ఈ అజ్ఞానాన్ని వదలాలి. Therefore, you should give up this ignorance. అప్పుడే మనకు ఆనందం. Then you will have this. చేరవలసినది ఏంటి? What should you, where should you reach? ఎక్కడ నుండి పుట్టితమో అక్కడికి వచ్చి చేరిపోవాలి. You should go back to the place of birth. ఎక్కడ పుట్టినచ్చటికి నేగుటనైతే ప్రాణి కోటికిన్. It's quite natural for the living creatures to go back to the place of origin. ఆత్మ నుండి వచ్చాం, ఆత్మకు పోయి చేరాలి. You have come out of ఆత్మ, you should go back. ఆనందము. దీనినే ఉపనిషత్తులు అసతోమా సద్గమయ. ఈ అసత్తు నుండి సత్యము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. లీడ్ అస్ ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్. సత్యము ఉండినప్పుడే అసత్యం అనేటువంటి షాడో మనకు గుర్తవుతుండాలి. వేర్ దేర్ ఇస్ ట్రూత్ యుల్ ఫైండ్ ద అన్ట్రూత్ యాజ్ ఇట్ షాడో. తమసో మా జ్యోతిర్గమయ. లీడ్ అస్ టు లైట్ ఫ్రమ్ డార్క్నెస్. ఈ డార్క్నెస్ అంటే ఏమిటి? వాట్ ఇస్ వెలుగు అంటే ఏమిటి? వాట్ ఇస్ లైట్? ఉన్నది ఒక్కటే వెలుగు. ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లైట్. ఇది మనకు కనిపించినప్పుడే మనకు డార్క్ గా ఉంటుండాలి. When you don't find it, it's dark. ప్రత్యేకంగా డార్క్ ప్రత్యేకంగా వెలుగు లేనే లేదు. The light and dark are not present separately. ఈ వెలుగు యొక్క అభావమే చీకటి. One is the expression, the other is not. అనేటువంటి దానిని మనం తెలుసుకుని ఈ యొక్క డార్క్నెస్ చీకటిని మనం వదలాలి. And therefore we have to give up this darkness of ignorance. వెలుగును మాత్రమే మనం దృష్టిలో ఉంచుకోవాలి. And we should keep in view this light. మృత్యోర్మా అమృతం గమయ. లీడ్ అస్ ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ. ఈ చావులు పుట్టుకలు దేనికి ఉంటున్నాయి? బర్త్ అండ్ డెత్ వైఆర్ దే మెన్? దేహానికి. ఓన్లీ టు ద బాడీ. నీకు చావు లేదు, పుట్టుక లేదు. యూ నేవర్ హావ్ బర్త్. నీవు పుట్టిన వాడు కాదు, చచ్చేవాడు కాదు. యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఆర్ గోయింగ్ టు డై. ఏది చస్తుంది? ఇస్ ఓన్ ది బాడీ. పుట్టినటువంటిదే గిట్టుతుంది. దట్ విచ్ ఇస్ బోర్న్ డై. కనుకనే ఇది దేహమునకు సంబంధించినటువంటివి గాని చావు పుట్టుకలు ఆత్మకు సంబంధించినవి కాదు. Therefore, birth and death are associated to the body and not to the spirit. కనుక ఆత్మ శాశ్వతము. The ఆత్మ is అదియే సత్యము, అదియే నిత్యము, that is eternal, అదియే అమృతత్వము, that is immortal. ఇలాంటి దీంతో మనం ప్రవేశించాలి. We should have that knowledge. అప్పుడే మనకు నిజమైన ఆనందము. Then only will attain bliss. నిత్యము మీరు ప్రార్థన చేస్తున్నారు. You pray every day. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా ఎవ్రీడే మూడింటిని ప్రార్థన చేస్తున్నాం కానీ మూడింటిని మనం తెలుసుకోవటం లేదు. ఎవ్రీడే యూ ప్రే, ఓ గాడ్ లీడ్ అస్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్, ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ. కనుకనే తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి. సో వీ షుడ్ నో వాట్ వదలవలసినటువంటిది వదలాలి. వీ షుడ్ గివ్ అప్ వాట్ వీ షుడ్ స్థానం చేరాలి. అండ్ వీ షుడ్ అప్పుడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది. దెన్ ఓన్లీ యూ విల్ అటైన్ బ్లిస్. అంతవరకు మనకి ఈ ఆనందం అనేటువంటి వచ్చినా పోయినా ఇవంత ప్రాకృతమైన ఆనందములే కానీ శాశ్వత ఆనందములు కాదు. టిల్ దెన్ యూ విల్ బి గెటింగ్ ఓన్లీ టెంపరరీ వరల్డ్లీ హ్యాపీనెస్ బట్ నాట్ ద పర్మనెంట్ బ్లిస్. అట్టి శాశ్వతమైన ఆనందమని అమృతత్వము అన్నారు. దట్ ఎటర్నల్ బ్లిస్ ఈజ్ ఇమ్మోర్టాలిటీ. అది ఏ నిత్యము, దట్ ఈస్ ఎటర్నల్. దీనిని వేదములంతా కూడా నువ్వు వర్ణిస్తూ వచ్చాయి. వేద ఎక్స్టోల్డ్ ఇట్. దీనికి ఏమాత్రము గుణములు లేవు. ఇట్ హస్ నో అట్రిబ్యూట్. కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం ఆనందం. దేర్ఫోర్ దట్ బ్లిస్ ఇస్ బియాండ్ ఆల్ ది అట్రిబ్యూట్స్, బియాండ్ ద ఫామ్. ఇట్ ఇస్ ఆల్వేస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్. కనుక మనం శాశ్వతానందాన్ని చేరాలనుకుంటే దైవత్వం అనేటువంటి దాన్ని మనం విశ్వసించాలి. దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ దట్ పర్మనెంట్ బ్లిస్ఫుల్ స్టేట్ వీ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్. కనుక ఈ విశ్వాసాన్ని మనము దృఢమైనటువంటి విశ్వాసంగా మనం పెంచుకోవాలి. దేర్ఫోర్ వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్. కృష్ణుడు జన్మించాడు. కృష్ణ ఇస్ బోర్న్. ఎక్కడ జన్మించాడు? వేర్? ఇద్దరికి ఆస్తిపాస్తులు ఏమిటున్నాయి? వాట్ ఆర్ హిస్ ప్రాపర్టీస్? ఏమీ లేదు. నథింగ్. జైల్లో పుట్టాడు. ఇస్ బోర్న్ ఇన్ జైల్. నందుని ఇంట్లో పెరిగాడు. హస్ గ్రోన్ ఇన్ నందా. పోయి చేరాడు. అండ్ రీచ్ మదర్. ఇద్దరికి ఎక్కడ ఉంది ఏ ప్రాపర్టీ? What is his property? ఏ ప్రాపర్టీ లేదు. He has no property. చాలా భూమి అయినా లేదు. నాట్ ఈవెన్ 50 పైసా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. నో బ్యాంక్ బ్యాలెన్స్. కాబట్టి అతను జగత్కంత గొప్పవాడైపోయాడు. బట్ హి హస్ బికమ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
అనగా ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్? ఈ ప్రాప్తమైనటువంటి ఐశ్వర్యం తన ఐశ్వర్యం కాదు. ఇస్ నాట్ ది వరల్డ్లీ ప్రాపర్టీ? ఈ ప్రాప్తమైనటువంటి ధనం తన ధనం కాదు. ఇస్ నాట్ ది వరల్డ్లీ మనీ? ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘములే. దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్. శాశ్వతమైనటువంటి ధనం ఆనందమే. That which is permanent. నిరంతరము కృష్ణుడు ఆనందంగా ఉండేటువంటి వాడు. కృష్ణ వాస్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కృష్ణుడికి రామునికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది. యు కెన్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ కృష్ణ ఈజీలీ. కృష్ణుడికి మొట్టమొదటి నవ్వు, తర్వాత పని. కృష్ణ ఫస్ట్ స్మైల్స్ అండ్ దెన్ యాక్ట్స్. రామునికి మొట్టమొదటి పని, తర్వాత నవ్వు. రామ యాక్ట్స్ ఫస్ట్ దెన్ స్మైల్స్ లేటర్. స్త్రీలను ఏడ్పించినటువంటి వాడు కృష్ణుడు. ఇట్ ఇస్ కృష్ణ హూ మేడ్ విమెన్. స్త్రీల కోసం ఏడ్చినటువంటి వాడు రాముడు. అండ్ ఇట్స్ రామ హూ క్రైడ్ ఫర్ విమెన్. కాలు తొక్కించుకుని కయ్యానికి పోయినటువంటి వాడు రాముడు. ఇట్ వాజ్ రామ హూ వాజ్ హర్ట్ అండ్ రేజ్డ్ వార్. కాలు తొక్కి కయ్యాన్ని తీసుకున్నటువంటి వాడు కృష్ణుడు. అండ్ ఇట్ వాజ్ కృష్ణ హూ ఫౌండ్ ఎ ప్లీ టు ఫైట్ ఫియర్. అందరితో యుద్ధానికి సిద్ధమైపోయి అందరినీ ఓడిస్తూ వచ్చాడు కృష్ణుడు. ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఎవ్రీబడి. కనుకనే త్రేతాయుగమునకు ద్వాపరయుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఇలాంటివిగా ఉంటుంటాయి. దట్ ఇస్ ది గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ త్రేతా ఏజ్. కృష్ణ తత్వం అనేటువంటి చాలా ఒక విధమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటి తత్వం. ద నేచర్ ఆఫ్ కృష్ణ ఇస్ వన్ ఆఫ్ బ్లెస్. రామతత్వం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక బాధ్యతా తత్వం. రామ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ. సత్య ధర్మములను పరాక్రమమును కూడాను ఈ జగత్తునకు చాటే నిమిత్తమై వచ్చినటువంటిది రామాయణం. రామాయణ ఇస్ మెంట్ టు ప్రోపగేట్ రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం. రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం. కృష్ణ తత్వం వట్టాది కాదు. కృష్ణ ఇస్ నాట్ జగత్తునకు బోధించే నిమిత్తమే వచ్చినటువంటిది. కృష్ణ హాస్ ఇన్కార్నేటెడ్ టు టీచ్ ది ఎంటైర్ హ్యూమానిటీ. తాను దేనిని ఆశించలేదు. హీ డిడ్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. దేనిని అంటగట్టుకోలేదు. అండ్ హీ డిడ్ హావ్ ఎనీ టచ్. సర్వము ప్రజలకే అందిస్తూ వచ్చాడు. ఎవ్రీథింగ్ హీ గేవ్ ఇట్ కంసుని చంపాడు మేనమామ. He killed Kamsa, his uncle. Kamsa tandiki rajyanni kattesadu Ugrasenuniki. And then Ugrasena was coronated. Tanu teeskoledu. He didn't accept. Pandavula paksham poyyadu. కౌరవులను ఓడించాడు. పాండవులకు ధర్మరాజుకు పట్టాభిషేకం కట్టాడు. తాను కట్టలేదు. హీ డిఫీటెడ్ కౌరవస్. పాండవస్ వర్ కరోనేటెడ్ బట్ హీ డిడ్ టేక్ ఛార్జ్. తాను కిరీటం లేని రాజు. ఈజ్ ద కింగ్. రాజనిక రాజ మహారాజ రాజ. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. ఏ రాజ్యము లేదు అతనికి. హెస్ నో కింగ్డమ్. సర్వల హృదయము అతని రాజ్యాలే. ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ హిస్ కింగ్డమ్. సత్యాన్ని ప్రబోధించినటువంటిది కృష్ణ తత్వము. ఈజ్ ఓన్లీ కృష్ణ హూ టాట్ దిస్ ప్రిన్సిపల్. కనుక నిజముగా మనం విచారణ చేసిన ఒక్కొక్క అవతారము ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి. ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఇన్కార్నేషన్ హాస్ గాట్ ఎ మెసేజ్ అండ్ ఎ మిషన్ టు ప్రొపగేట్ అండ్ షేర్. గోపికలు వచ్చి యశోద దగ్గర అనేక విధములుగా కూడాను ఒక విధమైనటువంటి యొక్క కంప్లైంట్ చేస్తూ వచ్చారు. ఆల్ గోపికస్ కేమ్ టు కృష్ణ అండ్ మేడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంప్లైంట్స్. కృష్ణుడు తమాషగా చెప్పని, లేక ఇంకే విధంగా చెప్పని, అంత సత్యమే. వాట్ ఎవర్ కృష్ణ మైట్ సే ఆఫ్ ఫన్. నవ్వులకైనా అసత్యం ఆడినటువంటి వాడు కాదు. బట్ హీ నెవర్ అటర్డ్ కానీ అర్థం చేసుకోవడానికి సరి అయినటువంటి స్థితి లేనటువంటి వారు కృష్ణుడు చెప్పింది అబద్ధం అనుకుంటున్నారు. బట్ దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇస్ అది అన్ని యుగములు ఎందుకు ఇదే ఒక విధమైనటువంటి యొక్క రోగం ప్రారంభమవుతూ వచ్చింది. దిస్ ఈస్ ద డిసీజ్ విచ్ కమ్స్ ఇన్ ఎవ్రీ ఏజ్. గోపికలు వచ్చారు. గోపికస్ కేమ్. అర్ధరాత్రి వేళలో మా మిద్దెలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు. తల్లి అడుగావే, తల్లి అడుగావే. ఇన్ ద మిడ్ నైట్ హీ క్లైమ్డ్ ది స్టేర్ కేసెస్ ఆఫ్ అవర్ మ్యాన్షన్స్ అండ్ టైడ్ అప్ ది ప్లాట్స్ ఆఫ్ ది లేడీస్ హూ ఆర్ ఫాస్ట్ అస్లీప్. ఆస్క్ హర్, ఫైండ్ అవుట్ ఫ్రమ్ హిమ్. గో యశోద అడిగింది, అర్ధరాత్రి వేళలో నీకితర ఇండకు ఏమి పైరా? యశోద asked, what job you have to visit other houses in the midnight? ఇల జడలను కట్టి పరిగెత్తొచ్చినావట కృష్ణ, విడువుమురాని విడువుమురా. It seems you had been there in the midnight and did all the mischief and you returned. You just give up the job. And ఏమని? కృష్ణ started telling, smiling. అమ్మ నేను నీదు ప్రక్కలు కదల మెదలక పండి ఉంటినే, అర్ధరాత్రి వేళలో నేనెప్పుడు వెళ్ళిటు వస్తున్నమ్మా, తెలుపావే తల్లి తెలుపావే. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఇట్ మీన్స్ హీ ఇస్ హియర్. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మల మక్కువైన ఇలాంటి మహత్తరమైనటువంటి ఒక తత్వములు కృష్ణుడు నిరూపించినటువంటివి. కృష్ణ హాస్ డెమోన్స్ట్రేటెడ్, ప్రూవ్డ్ ది హిడెన్ ఇన్నర్ సీక్రెట్స్ దట్ ఈస్ హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్. మరొక గుంపు వచ్చింది గోపికలంతా కూడా చేరి. అనదర్ గ్రూప్ ఆఫ్ గోపికస్. కొల్లభామానంత కూడి చల్లలమ్మను బోవుచుండగా, చల్లబానకు సుంక మిమ్మని చిల్లులు పడగొట్టినాడు. అడుగావే తల్లి అడుగావే. When all gopikas were just selling the milk, they are carrying the pots
over their heads. It was Krishna who wanted to pay them the tax and he had pelted stones. దేవరాకు పెట్టవరనని దేవునికి తెస్తుంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా మీద వైచిరి తల్లి తెలియాదే తల్లి తెలియాదే దేవుడే కొట్టినాడు కానీ నేను కొట్టలేదు అనగా ఏమి తాను దేవుడు అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్తూ వచ్చాడు. ఇట్ వాస్ కృష్ణ హూ సెడ్ ఇట్ వాస్ గాడ్ హూ హాడ్ హిట్ హూ హాడ్ పెల్టెడ్ ది స్టోన్స్ అట్ ది పాట్స్ ఇండికేటింగ్ దట్ హిస్ గాడ్ హింసెల్ఫ్. ఈ విధంగా భగవంతుని యొక్క తత్వమును తన తత్వంగానే నిరూపింపజేసుకుని తల్లికి అర్థమయ్యే రీతిగా చెప్తూ వచ్చాడు. లైక్ దట్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ వెరీ క్లియర్ వే సో హస్ టు బి అండర్స్టూడ్ బై హిస్ మదర్. అనేక పర్యాములు గొల్ల ఇండకంతా చేరి పాలు పెరుగులు భుజించి తప్పించుకుని వచ్చేటువంటి వాడు. మెనీ టైమ్స్ హీ విజిటెడ్ ద నైబర్హుడ్. పాలు పెరుగుల యొక్క స్వరూపం ఏమిటి? వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ద మిల్క్? పరిశుద్ధమైనటువంటి యొక్క తెలుపు. ది ఆర్ ప్యూర్ వైట్. అనగా ఏమి? సాత్వికాన్ని అతను ఆశిస్తున్నాడు. ఇట్ మీన్స్ హీ ఎక్స్పెక్ట్స్ ద పయస్ నేచర్. పెట్టినది తినవు. You don't eat what is served. మన ఇంటిలోనే పెట్టినది తినవు. You don't eat what is served. కొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా లోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ. On the other hand, you visit the neighborhood and eat secretly all the butter over there. నోరంత వెన్న వాసన. We find the smell of the butter all over. The whole mischief goes. Okate raddu. If the fighting ever. Goranta levu bala. You are after all a tiny thought. Intai. చిన్న రూపం కూడా లేదు నీకు, ఊరంతా ఒకే అల్లరి చేసి పెట్టున్నారు. You are so small, so young, tiny thought, but మన ఇంటి వెన్న నీకు రుచించదా? Don't you like our own butter? మన ఇంటి వెన్ననేనా నీకు రుచిస్తుంది? You like the butter of the neighbors? అని దండిస్తే అప్పుడు చెప్తున్నాడు. Then he started replying. అనగా గోపికల హృదయము పవిత్రమైనటువంటిది. ఇట్ ఓన్లీ మీన్స్ ద హార్ట్ పరిశుద్ధమైనటువంటిది, స్వార్థమునేనటువంటిది, నిస్వార్థమైనటువంటిది, సెల్ఫ్లెస్. నీకు వాత్సల్యమైనటువంటి స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి. వేరే యూ గాట్ ది సెల్ఫ్లెస్ ఆఫ్ అటాచ్మెంట్ నాకు అక్కర్లేదు. దేర్ఫోర్ ఐ డోంట్ వాంట్ యువర్ బట్. స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి యొక్క గోపికల యొక్క హృదయం అనేటువంటి వెన్నని నేను అపహరిస్తున్నాను. The heart of Gopikas has no trace of selfishness and self interest. Therefore I want them. కనుకనే ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉందో, ది హార్ట్స్ ఆఫ్ దోస్ దట్ ఆర్ ప్యూర్, ఎవరిది స్వార్థరహితంగా ఉంటుందో, దోస్ విచ్ ఆర్ సెల్ఫ్లెస్, అట్టి హృదయాన్ని నేను అపహరిస్తాను. ఐ జస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ హార్ట్. చోర యశోద కే బాల్ నవనీత చోర గోపాల్, చిత్త చోర యశోద కే బాల్ నవనీత చోర గోపాల్. గోపిక యొక్క చిత్తం అనేటువంటి యొక్క వెన్నను అపహరిస్తూ వచ్చాడు. ఇస్ కృష్ణ స్టీల్స్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్. లోకులంతా కూడా ఏదో ఈ విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు, కానీ కృష్ణుడు అపహరించినటువంటిది చిత్తము. వాట్ గాడ్ హెస్ టోల్డ్ ఇన్ హియర్ కృష్ణ ఈస్ హార్ట్. అప్పుడే చెప్పాడు, చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి. దెన్ ఓన్లీ హీ సెడ్ వాట్ ఫార్ దిస్ వర్షిప్ వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా? వై ఆల్ దిస్ ట్రెడిషన్ రిచువల్ వెన్ దేర్స్ నో శుద్ధి లేని పాత్ర ఎలా? అండ్ వెన్ దేర్స్ నో క్లీన్లీనెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ వై దిస్? పాత్ర శుద్ధి అనగా దేహ శుద్ధి లేకుండా ఉన్నటువంటి ఈ పాత్రలో వంట వండి ప్రయోజనం ఏమిటి? వెన్ దిస్ బాడీ విచ్ ఇస్ ద వెసల్ విచ్ ఇస్ నాట్ క్లీన్, వై డు యు కుక్ దేర్? శివ పూజ ఎలరా? వెన్ దేర్ ఇస్ నో ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వై దెన్ ద వర్షిప్? చిత్త శుద్ధితో ఒక్క తూరి రామా అని పిలిస్తే చాలు. With all the purity, if you say one Rama ani piliste yera ani pilustadu mari ramudu. And if you say come on, God also replies. Kanukane dukkimpa chesetundi aanandimpa chesetundi daivam okkade. There is only God who confers. Yamudu tane ramudu tane. And he is Yama, God of death, and Rama, God himself. Andukosam ane cheppadu. So he said. Purandar Das cheppadu. Purandar Das said, ayyo రాముడు దేవుడు వేరు లేడు, యముడు వేరు లేడు, యముడు దేవుడు రెండు ఒక్కటేను అన్నాడు. దేర్ఫోర్ యమా ద గాడ్ ఆఫ్ డెత్, రామా గాడ్, దే ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ వన్ అండ్ ద సేమ్. కృష్ణుడు దేవుడని నమ్మినటువంటి వానికి ఉగ్రసేనులకు దేవుడిగా కనిపించాడు. కృష్ణ అపియర్డ్ యాస్ గాడ్ హింసెల్ఫ్ టు ఉగ్రసేన. దేవుడు కాదు వీడు, నా యొక్క శత్రువు అని భావించినటువంటి కంసునికి యముడిగా రూపొందాడు. వేరేస్ కంస కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హిస్ ఎనిమీ. హి హాడ్ నో సేమ్ వ్యక్తి, ద సేమ్ పర్సన్. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని హరినామమే చింతించకూడదని ద్వేషించినటువంటి యొక్క హిరణ్యకశిపునకు యముడిగా మారిపోయాడు. హిరణ్యకశిపు హాడ్ గాట్ ది
hatred towards the divinity, God appeared as the God of death. Narayana bhaja Narayana, Narayana bhaja Narayana, Narayana, Narayana. నారాయణ మంది చింతించినటువంటి యొక్క ఈ ప్రహ్లాదునికి అతనికి ఒక దేవుడిగా కనిపించాడు. వెరెస్ ప్రహ్లాద హూ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, నారాయణ రిపీటెడ్లీ హీ కుడ్ సీ గాడ్ హింసెల్ఫ్. రాముని పైన ద్వేషమును పూని రామునితో యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క రావణులకు యముడుగా మారిపోయాడు రాముడే. రావణ హూ వాజ్ వెరీ వాస్ ప్రిపేర్డ్ టు ఫైట్ విత్ రామ, హీ కుడ్ ఫైట్ ఓన్లీ యమ. ధనధారాది సర్వభార సమర్పిత ఆత్మానం స్వేచ్ఛభూతం రక్షమాం శరణాగతి అని ప్రార్థించినటువంటి విభీషణుకు దేవుడిగా కనిపించాడు. విభీషణ హూ ప్రేడ్ టు గాడ్ విత్ టోటల్ స్పిరిట్ ఆఫ్ సరెండర్. కాబట్టి యముడు దేవుడు రెండు కాదు, ఒక్కడే. హీ కుడ్ సీ గాడ్. ఇన్ ఫ్యాక్ట్ యమ అండ్ రామ వారి వారి భావంలో వారికి యముడుగాను దేవుడుగాను కనిపిస్తూ వచ్చి. ఇట్స్ ఓన్లీ యువర్ ఓన్ ఫీలింగ్ దట్ విల్ మేక్ యూ ఫీల్. కనుక సర్వులకు కూడా దేవుడిగా కనిపిస్తూ వచ్చాడు. దేర్ ఫోర్ ఎవ్రీవన్ కుడ్ సీ గాడ్ ఇన్ కృష్ణ. ఒకనాడు పాపం గోపికలందరూ చాలా అలసిపోయారు. వన్ డే గోపికస్ వర్ వెరీ మచ్ టైర్డ్. ఈ విధమైనటువంటి పని చేస్తుంటే తరుముతూ పోయేటువంటి వారు. ఇన్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ కృష్ణాస్ మిస్చీఫ్ దే జస్ట్ వాంటెడ్ కృష్ణ. జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు. హి వాస్ టీచింగ్ దెం ది అయ్యో పాపం విజ్డమ్. వారు చిత్తశుద్ధి గలవారు. దే హావ్ గాట్ ఆల్ ది ప్యూర్. స్వార్థరహితులైనటువంటి వారు. దే ఆర్ సెల్ఫ్లెస్. అమాయకులైనటువంటి గోపికలు. దే ఆర్ ఇన్నోసెంట్. వారిని నేను తప్పించుకుని పోతున్నాను. ఐ యామ్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ దెమ్. ఇతూరి వారికి తప్పక నేను చిక్కిపోవాలి. దిస్ టైమ్ ఐ షుడ్ బి ట్రాప్డ్. వారి చేతిలో నేను బంధింపబడాలి. ఐ షుడ్ అలౌ మై సెల్ఫ్ భక్త పరాధీనుడను. ఐ ఇన్ ఫ్యాక్ట్ ఐ సబ్మిట్ టు మై డివోటీస్. అలాంటి భక్తులకు నేను కష్టపెట్టడం మంచిది కాదు అని సంకల్పించుకున్నాడు. హి థాట్ దట్ హి షుడ్ నాట్ మేక్ హిస్ డివోటీస్ సఫర్. శిష్యుడు వచ్చే సమయాన్ని అందరూ చక్కగా గుర్తించారు. They all could know the approach of Krishna coming over there. Chakkaga kampunda anta kuda nilichipoyaru chakkaga soldiers madri gopikalu. All gopikas were waiting all around. Ekkada vachani kanipettali ani. They wanted to find out where he would go. Krishnudu appudu em chesadu? Utti pai unnatundi palanta kinda posadu. And then it was Krishna who was just pouring down the whole of the milk on the ground. Aa yokka paalu lopala rendu paadamulu chakkaga baaga mettaga taduputu vachadu. And then he made both of his feet wet by this milk over there. ఈ దృశ్యాన్ని చూచారు. ది సీన్ వాస్ నోట్. అందరూ అతన్ని తరుముకుంటూ వచ్చారు. ఆల్ స్టార్టెడ్ హంటింగ్ రన్నింగ్ ఆఫ్. తరుముకుంటూ వచ్చినప్పటికి ఎక్కడ పరిగెత్తాడో పోయి ఎవరికి తెలియదు. వేర్ హీ ర్యాన్ నోబడి కుడ్ నో. కడపటికి ఆ పాదముల యొక్క ప్రింట్ ను ఆధారం చేసుకుని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ పోయారు. అల్టిమేట్లీ బేసింగ్ ఆన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ కృష్ణ దే కుడ్ నో వేర్ హీ ఇస్. అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగింది. గోపికాస్, మీరు నా పాదములను ఆశ్రయించండి, అప్పుడు నేను మీకు చిక్కుతాను. He said, surrender to my feet, then you will know me. Not surrender. Follow my footprints. Follow my feet. Follow my footprints. నా పాదముల యొక్క దీనిని ఆశ్రయించండి. యూ ఫాలో మై ఫుట్ ప్రింట్స్. అనుసరించండి. యూ ఫాలో. నేను చిక్కుతున్నాను అనేటువంటి యొక్క బోధన చేసే నిమిత్తమై పాలలో తన పాదములంతా తడిపి చక్కగా ప్రింట్ అంతా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ అండ్ గివ్ దిస్ టీచింగ్, భగవత్ యొక్క తత్వము ఏదో ఆశాస్పదంగా ఉన్న వారికి ఆశాస్పదమే. ముండే ముండే మతిర్ భిన్న, తలలు వేరు వేరైనటువంటి వారికి తలంపులు వేరు వేరుగానే ఉంటాయి. As heads are different, as tastes differ, we have different thoughts. కర్తనే భాగవతం అంటే ఏంటి? భగవంతుని యొక్క కథనే భాగవతం. భాగవత మీన్స్ ద స్టోరీ ఆఫ్ గాడ్. అటువంటి భగవంతుని యొక్క కథను మనం చక్కగా తెలుసుకోవడానికి తగినటువంటి ఆధారము ఈ యొక్క కృష్ణుని యొక్క లీలలే. దేర్ఫోర్ కృష్ణాస్ మిరకల్స్ ఆర్ ద బేసిస్ దట్ వుడ్ టీచ్ అస్ ద డివినిటీ. చెట్టు ఎక్కాడు. హీ క్లైంబ్ అప్ ద ట్రీ. కానీ ఎంత పిలిచినా పలకడు కృష్ణుడు. బట్ కృష్ణ డిడ్ రెస్పాండ్ టు ఎనీ కాల్. వారు నదిలో నుంచి బయటికి రాలేరు. అండ్ దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ద రివర్. కట్టకడప్పటికి ప్రార్థించినారు. దే ప్రే. అనగా ఏమిటి అక్కడ అంతరార్థము? వాట్ ఇస్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ దేర్? అభిమానం అనేటువంటిది ఒక వస్త్రము. This attachment is the cloth of attachment. ఈ అభిమానం అనేటువంటి వస్త్రాన్ని మీరు విసర్జించండి. Give up the robe of attachment. ఆత్మ అనేటువంటి నేను నిన్ను ప్రవేశిస్తాను. And then only the ఆత్మ and the spirit will get into you. అనేటువంటి అనేక విధమైనటువంటి యొక్క ఆత్మ ప్రబోధలు కలుపుకుంటూ వచ్చినటువంటిది భాగవతము. It is Bhagavata that teaches us the spirit. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కృష్ణ కథలన్నీ కూడాను ఎంతో ఆదర్శవంతమైనటువంటివే కానీ హాస్యాస్పదమైనటువంటివి కానీ ఇంకే విధమైన అసభ్యమైనటువంటివి కానీ కాదు. ఆల్ ద స్టోరీస్ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ ఆర్ ఐడియల్. దే ఆర్ నాట్ ఫనీ. దే ఆర్ నాట్ ఫుల్ ఆఫ్ హ్యూమర్ ఆర్ ఫన్ ఆర్ ఫ్రాలిక్ వాట్స్ ఎవర్. కానీ అదే విధంగానే రాధకుడును ఎంతనో బాధలు కలిగించి
కట్టయినప్పటికు ఆమెను ఒక విధమైనటువంటి యొక్క సముద్ర మదనం చేసినట్టుగా ఆమె హృదయాన్ని జ్ఞానమనేటువంటి మదనం చేసి 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 దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క భక్తి అనేటువంటి మణిని ఆమెకు అందించాడు. Likewise, he also tested the churn, the heart of Radha. Ultimately gave her the precious diamond of devotion. ఏ బంధువులను కాని ఏ అక్క చెల్లెండ్రు కాని అన్న తమ్ములు కాని ఎవరిని ఆధార చేసుకోలేదు. She didn't rely or depend on any brothers or sisters or any family member. చెప్పింది ఆమె. She said, నిలువని డలేని బ్రతుకు నీ కొరకని మోయుదానా కృష్ణ, నిలువని డలేని బ్రతుకు నీ కొరకని మోయుదానా, నిలువదురా నా మనసు నీ నగవులు దూరమైన. నీ నవ్వులేగిన లేకపోతే నేనిక నా యొక్క మనసు నిలువలేదు. ఇఫ్ ఐ డోంట్ సీ యువర్ స్మైల్స్ ఐ కలలోనైనా కనులకు కానగరారా కృష్ణ, నిన్ను విడచి నే నిలువలేరా కానగరారా. షీ ప్రేడ్, ఓ కృష్ణ, ఐ కెనాట్ లివ్, ఐ కెనాట్ బేర్ దిస్ సెపరేషన్, ఐ డోంట్ వాంట్ టు లివ్, ఎట్ లీస్ట్ అపియర్ ఇన్ మై డ్రీమ్. కట్టకడపటికి రాధా దేహాన్ని వదిలే ముందుగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. At the time when she was about to leave her body, Krishna manifested. God will give anything that the devotee wants. He will give himself. He will give his life also. ఇంతటి త్యాగవంతమైనటువంటి యొక్క వ్యక్తులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ ఈ జగత్తులో ఎక్కడా కనిపించరు. And in fact there are none here in this world who deserve that God. మూర్చపడిపోతుండాలి అనగా దేహంలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోయింది. As she lost her, all her energy, she fainted. కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. Krishna manifested. రాధా, ఏం కావాలి నీ ఎంత సమయం లోపల ఇప్పుడు? He said, what do you want as the end approaches? నాకేమీ వద్దు కృష్ణ. రాధా said, I don't want any. ఒక్క తూరి నీ వేణుగానాన్ని వినిపించు. Let me listen to the melodious music of your flute. పాట పాడుమా కృష్ణ, పాట పాడు మా కృష్ణ, పలుకుతే నొలుకున్నటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా. పాట పాడు మా కృష్ణ. ఓ కృష్ణ, సింగ్ ఫర్ మీ విత్ ఆల్ ద నెక్టరైన్ వర్డ్స్, విత్ ఆల్ దోస్ స్వీట్ వర్డ్స్, సింగ్ ఓ కృష్ణ. వేద సారమంత దీసి, డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ వేద, నాద బ్రహ్మముగను మార్చి, కన్వర్ట్ ఇన్ టు ద సౌండ్ డివైన్, వేణువందు తిరుగమోసి, అండ్ పోర్ ఇట్ ఇన్ టు ద ఫ్లూట్, గాన రూపముగను మార్చి పాట పాడు మా కృష్ణ. ట్రాన్స్ఫార్మ్ ఇట్ టు నొల్లుకునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా. ఓ కృష్ణ, సింగ్ ఫర్ మీ విత్ ఆల్ ద నెక్టర్ అండ్ వర్డ్స్, టాక్ టు మీ, సారమంత దీసి, డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ వేద. ఎన్ని వేదములు? నాలుగు వేదములు. ఫోర్ వేదాస్, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఫోర్ వేదాస్. వేద సారమంత దీసి, డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్. ఉపనిషత్తులే గోవులు. ఉపనిషత్స్ ఆర్ ది కౌస్. ఆ నాలుగు బిందువుల నుంచి పాలంతా పితుకుతూ ఉంటావు. అండ్ ఆ నాలుగు యొక్క భాగములే వేదములు. అండ్ దీస్ ఆర్ ఫోర్ వేద సారమంత దీసి, డ్రాయింగ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్. నా దేహమే నీ యొక్క వేణువు. My body is your flute. నా దేహం అనేటువంటి వేణువుకు నవరంధ్రములు ఉంటున్నాయి. This body which is a flute has nine openings. కాబట్టి ఆ వేదసారం అనేటువంటిదంతా కూడాను ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోయి. Therefore the essence of Veda just move in this flute. వేద సారమంత దీసి నాద బ్రహ్మ ముగను మార్చి. All the essence of Veda is drawn and transformed into the divine sound. తిరుగబోసి గాన రూపముగను మార్చి పాట పాడు మా కృష్ణ. అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ బ్లోన్ ఇన్ టు ద ఫ్లూట్ అండ్ ఇట్స్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ద డివైన్ మ్యూజిక్. ఆ వేణువుని తీశాడు, ఎంత వినిపించాడు, ఆ వేణువుని అక్కడే పారవేశాడు. కృష్ణ పిక్డ్ అప్ ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ వేణువుని తాను ముట్టలేదు.
Since then, right down this day, he did not touch that flute. Aa radha yokka ananda nimittamai aa venunu arpitam chesadu. In fact, yes, sacrifice is given up the flute. Okka thori nee paatanu vinipinchu ani. She prayed, just once, let me hear you. Okanoka samayamlo pula Rukmini at one time radhanu tana intiki pilipinchindi. Rukmini invited Radha to her residence. Satyabhama pilipinchetuvanti swabhavam kaadu chuppanati. Satyabhama stands for all jealousy. She never invites anybody. Okanadu తన ఇంటికి పిలిపించింది. రుక్మిణి ఇన్వైటెడ్ హర్. ఆ రుక్మిణి ఎప్పుడు ఏమి అని ఎక్కడ అని ఒక్కటి అడగలేదు. షీ డిడ్ పుట్ ఎనీ క్వశ్చన్ వేర్. తక్షణమే వచ్చేసేసింది పాపం. రాధా కేమ్ ఇమ్మీడియట్లీ అట్ వన్స్. ఈనాటి మాదిరి ఆనాడు ఇడ్లీలో దోశలో ఇంకేమి కేక్స్ గీక్స్ బిస్కెట్స్ ఇట్లాంటివంతా ఒక్కటి లేవు. ఇన్ దోస్ డేస్ దేర్ నథింగ్. పాలు పెరుగు పాలు పెరుగు ఇంతే. ఓన్లీ ది మిల్క్ అండ్ కర్డ్ నథింగ్ వాట్స్ ఎవర్ లైక్ దోశ ఇడ్లీ. రాధా ఇంటికి వచ్చిందని ఆనందంతో ఆ నిప్పుల పైన పొంగుతున్నటువంటి పాలను ఒక దీంట్లో పాత్రలో పోసి రాధాకు అందించింది. రుక్మిణి వాజ్ మైటీ హ్యాపీ బికాజ్ రాధా యొక్క స్వభావం ప్రతి ఒక్కటి కూడాను ఆఫర్డ్ హర్ హాట్ మిల్క్ అర్పితం చేయటము తాను భుజించటము. రాధాస్ నేచర్ ఈస్ టు ఆఫర్ టు గాడ్ అండ్ లేటర్ టేక్ అర్పణం. హి ఆఫర్స్ టు కృష్ణ. కృష్ణాగ్నో బ్రహ్మనాహృతం అంతా బ్రహ్మార్పణంగా చేస్తూ వచ్చింది. ఎవ్రీథింగ్ ఈస్ ఆఫర్ టు బ్రహ్మ. చేసేటప్పటికీ ఆ ఉడుకుడుకు పాలు త్రాగుతూ వచ్చింది. After offering to God, she started drinking hot milk. ఆ పాలలో ఉన్నటువంటి కృష్ణుడికి కాళ్ళన్నీ కాలిపోయినాయి. కృష్ణ హూ ఇస్ దేర్ ఇన్ ద మిల్క్ గాట్ బోత్ ఆఫ్ హిస్ ఫీట్ వెరీ హాట్ అండ్ బర్న్. సాయంకాలము కృష్ణుడు పవళించాడు. కృష్ణ స్లెప్ట్. రుక్మిణి పాదసేవ చేస్తున్నప్పుడు బొబ్బలు కనిపించాయి. రుక్మిణి వాస్ just pressing his feet. He could find the blisters over there. ఎక్కడ ఈ యొక్క వింతైనటువంటి యొక్క స్వరూపాలు? What is this? What ఏమి జరిగింది? What happened? ఎవరు ఈ విధంగా నిన్ను హింసించారు? Who have hurt you? అని చెప్పేటప్పటికే, and she asked, ఇది నీ పనేను అన్నాడు. Krishna said, it's only your act. వచ్చిన రాధకు ఈ పాలు చల్లగున్నాయా త్రాగడానికి సరైనటువంటివా కాదా అని విచారణ లేకుండా విజ్ఞానహీనురాలైపోయి విచక్షణ జ్ఞానం లేకుండా ఉడుకుడుకు పాలు ఆ రాధకు అందించావు. ఆ రాధ నాకు అర్పితం చేసింది. దాంతో నా కాళ్ళంతా కాలిపోయినాయి. యూ ఇన్వైటెడ్ రాధా. యూ డిడ్ నాట్ థింక్ వెదర్ దట్ ఫిట్ టు డ్రింక్ దెన్ ఆర్ నాట్. ద వెరీ వెరీ హాట్ మిల్క్ అని భావిస్తారు కానీ కథలు కాదు ఇది. మానవుని వెతలు నింబులను చావించే నిమిత్తము ఏర్పడినటువంటి దైవ లీలలే. ఇట్ ఈస్ నాట్ కథార్ ది స్టోరీ దట్ రిలీవ్స్ యూ ద వ్యధ ఆర్ సాడ్నెస్ ఇన్ లైఫ్. కనుకనే కృష్ణ లీల అన్ని కూడాను మానవ వ్యతలు దూరం గావిస్తూ వచ్చేసి. సో ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ విల్ రిలీవ్ యూ ఆఫ్ ఆల్ ద బర్డన్స్ ఇన్ లైఫ్. ఈ విధంగా ప్రతి శక్తి యొక్క దీన్ని కూడాను భక్తులకే అర్పితం చేస్తూ వచ్చాడు. దేర్ఫోర్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ది డివైన్ ఇస్ ఫర్ ద డివోటీ. ఇలాంటి పవిత్రమైనటువంటి భాగవత తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క శక్తి సామర్థ్యం స్పష్టంగా మనకు కనిపిస్తాయి. When once we understand Bhagavata clearly, with all the sacred feeling and thought, you will know the divinity. Meera. Ame pati Maharana. Maharana is her husband. Kani, ame ki edo, ame virodhenitvanti yokka, Akbar Chakravarti vachi, Krishnudiki haram ichinadani, edo apohala cheta, ame paina dvesham kaligindi, ee Maharanaku. This Maharana was full of fury and anger because she offered the garland to Akbar. అప్పుడు తన సోదరునితోపల లేక చెల్లెలతోపల పాల లోపల చాలా పాయిజన్ అనే స్ట్రాంగ్ పాయిజన్ కల్పించేసి. అండ్ వాట్ హీ డిడ్ ఇస్ రాణా మేడ్ హర్ హిస్ సిస్టర్ మిక్స్ పాయిజన్ ఇన్ ద మిల్క్. అది త్రాగిన తక్షణమే దేహమంతా నీలంగా మారిపోయి రక్త శ్రవణమంతా కూడా నిలిచిపోతుంది. ద మూమెంట్ మీరా డ్రాంక్ ఆల్ దట్ మిల్క్ ఫుల్ ఆఫ్ పాయిజన్ ద బాడీ కలర్ ట్రాన్స్ఫార్మ్డ్ బ్లూ. అర్పితం చేసింది కృష్ణార్పణమని తాగింది. First she offered to Krishna and drank. Vishamanta Krishnudu teeskunnadu. All the poison is taken up by Krishna. Madhuramainatundi paalu Meera kandinchadu. And the sweet milk is given to Meera. Chusara. Anduvalle prati manavudu kudunu bhujinche samayalo brahmaarpanam brahmahavit brahmaagno brahmanavrutam brahmaivateena gantavyam brahmakarma samadina. మనలో ఉండేటువంటి పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థ శుద్ధి కూడాను అన్నింటినీ కూడాను ఈ బ్రహ్మార్పణం చేత పరిశుద్ధమైపోతాయి. When once we offer a food to our God, everything will be pure. That of the process of cooking, the material that is cooked, everything else. కనుకనే మనం ఏమి భుజించకపోయినప్పటికీ అది దైవార్పితమైన రీతిగా చేసుకున్నప్పుడు ఇది ప్రసాదంగా మారిపోతుంది. ఇది పదార్థంగా ఉండదు. Therefore, before we dine,
When once you offer to God, the padartha material becomes prasada. కనుక ఆనాటి గోపికలు అందరూ కూడాను గోపికస్ ఇన్ దోస్ డేస్ తమ సర్వస్వాన్ని తాము వదిలిపెట్టి దే హావ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ అప్ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించుకుంటూ దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీ కృష్ణ చింతనలోనే జీవితాన్ని గడుపుతూ వచ్చారు దే స్పెండ్ దేర్ లైఫ్ వాళ్ళకి ఏ చదువులు లేదు ఏ డిగ్రీలు పొందలేదు ఏ యూనివర్సిటీకి పోలేదు They did not attend any university. They have not degree holders. Upanishadulu kodanu vaaru patinchaledu. They have not gone through Upanishad. Vaari okke Upanishad. They have only one Upanishad. Krishna, 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 Krishna. That's only the sacred name of God. Okke Vedamu. Only one Veda. Are Gopala, Gopala, Gopala. That's Veda of Gopala. Okke Shastramu. Only one sacred text. Adiye. నిజమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుని యొక్క పదములు. That is the divine name of the Lord Krishna. ఆ విధంగా చింతన చేస్తూ వచ్చినటువంటి వాళ్ళే గోపికలు. గోపికస్ ప్రేడ్ టు గాడ్ దట్ వే. కనుక ఆ విధంగా వారు జన్మను సార్థకం గావించుకుని తిరిగి వారు అనేక విధమైనటువంటి ఆనందాన్ని కూడా అనుభవించారు ప్రాపంచిక రీతిగా కూడా. ఇన్ ది స్పిరిచువల్ పాత్ దే రిడీమ్ దేర్ లైఫ్స్. హౌఎవర్ దే ఎంజాయ్డ్ ది లైఫ్ ఇన్ జనరల్. వారిలో ఐకమత్యం అనేది అంత గొప్పదిగా నిరూపిస్తూ వచ్చారు. ద యూనిటీ ఇస్ దేర్. భక్తులందరూ కూడా ఐకమత్యం కావాలి. ఆల్ డివోటీస్ షుడ్ బి యూనైటెడ్. జాతి మత కుల భేదములు ఏ మాత్రం లేకుండా త్యజించాలి. We should not have any kind of differences based on caste community. పంచభూతములకు ఏ జాతి లేదు. Five elements don't have any caste. తెలుగునే గాలికి ఏ జాతి, గగనానికి ఏ జాతి, నీటికి ఏ జాతి, నిప్పుకి ఏ జాతి. What is the caste of the air? What is the caste of the fire? What is the caste of the wind? What is the caste of the earth? What is the caste of the fire? వారు అందరూ ఐకమత్యంతో వచ్చారు. Therefore, ఈ ఐకమత్యం ఎప్పుడు వచ్చింది? Where do you get? Purity, purity, purity ఉన్నప్పుడే ఈ యొక్క యూనిటీ చేరిపోయింది. వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ బి యూనిటీ. ఆ యూనిటీ ప్యూరిటీ రెండు చేరటం చేతనే డివినిటీగా మారిపోయింది. ది కాంబినేషన్ ఆఫ్ యూనిటీ అండ్ ప్యూరిటీ దేర్ బి డివినిటీ. ఆ రేపల్లెకు కొత్త కూడలు ఒకటి వచ్చింది పాపము. ఎ న్యూ డాటర్ ఇన్ లా కేమ్ టు దట్ రేపల్లె. ఎట్టైనా కృష్ణుని చూడాలని చాలా ఆశపడుతూ వచ్చింది. హి వాంటెడ్ టు సీ కృష్ణ సమహారంలో ఉన్నటువంటి ఆవేదన చెప్పుకోలేకపోయింది. షీ కెన్నాట్ ఎక్స్ప్రెస్ హర్ యర్నింగ్. అత్తామామలకు చెప్పలేకపోయింది. షీ కెనాట్ షేర్ విత్ హర్ ఇన్ లా. ఏమంటాడో ఏమో అని భయపడిపోయింది. షీ ఇస్ అఫ్రైడ్ ఆఫ్ హర్ హస్బెండ్. కానీ అక్కడ ఉండినటువంటి ఒక ఆచార ప్రకారము శ్రీమంతుల ఇంటికి వెళ్లి దీపం అంటించుకుని రావాలి సాయంకాలం సమయంలో. యాజ్ పర్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ డేస్ దే షుడ్ క్యారీ ది ల్యాంప్ అండ్ లైట్ ఇట్ ఇన్ ఫ్రమ్ ఎ రిచ్ మ్యాన్స్ హౌస్. It's all Krishna. నిత్యము అత్తగారు పోయి అంటించుకుని వచ్చేటువంటి వారు. ఎవ్రీ డే ఇట్స్ మదర్ ఇన్ లా హూ డస్ దిస్ జాబ్. కానీ అత్తగారి ఆజ్ఞ ఏమిటి? నీవు యశోద ఇంటికి నీవు పోకూడదు. But mother-in-law commanded you should not see Krishna. అతని భక్తుడు నీవు కాకూడదు. You should never be his devotee. ఈ శాసనం చేస్తూ వచ్చింది ఆ అత్త. That is the command of the mother-in-law. కానీ యద్భావం తద్భవతి. ఎవరి కష్టము ఎవరి బాధలు ఎవరి వాంఛలు వారికే ముప్పు తెప్పిస్తుంటాయి. Each one's desire, each one's ambition, each one's action. దైవాన్ని చూడకూడదని ఎవరికి అధికారం లేదు. దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం? నో వన్ గాట్ ఎనీ అథారిటీ టు సే దట్ వన్ షుడ్ నాట్ సీ గాడ్. ఈ పుష్పము కుడి చేతిలో పట్టుకునే దీనికి వాసనే ఉంది, ఎడమ చేతిలో పట్టుకునే వాసనే ఉంటుంది. యు మే హోల్డ్ ద ఫ్లవర్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆర్ ద లెఫ్ట్ హ్యాండ్, ఇట్ హస్ గాట్ ది అరోమా. వాసన ఒక్కటే, కుడి ఎడమ డిఫరెన్స్ గా ఉంటున్నాయి. దట్ స్వీట్ స్మెల్ ఇస్ సేమ్. కాబట్టి మతములు వేరువేరుగా ఉండొచ్చును, రిలీజియన్ ఒక్కడే. రిలీజియన్ డిఫరెంట్, గాడ్ ఇస్ వన్. కనుకనే ఆనాడు ఏమైపోయింది, ఆ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చింది. That day what happened? The mother-in-law suffered from high temperature. కదలడానికి కూడా వీలు లేకపోయింది. She could not move. ఇంకా తప్పినది కాదు. So there's no way out. సుగుణ వెళ్లి దీపం అంటించుకుని రా అనింది. And she asked her daughter-in-law, Suguna, you go there and lamp. అదృష్టం పండింది. She was lucky. నా హృదయం నిండింది. I'm happy. నా మనసు అనేక విధములైనటువంటి ఆనందాన్ని పొందింది. I'm extremely happy. అనుకుంది, తాను పోయేటంలోనే మైమర్చి ఆ యొక్క యశోద ఇంటికి పోయింది. And Suguna daughter-in-law went to the residence of Yashoda. ఆ యశోద ఇంటి వరండాలో పెట్టినటువంటి దీపానికి ఈమె దీపాన్ని వెలిగింపజేస్తుంది. షి వాస్ జస్ట్ లైటింగ్ హర్ ఓన్ ల్యాంప్. ఆ దీపం లోపల ఏమి చూచిందో ఏమిటో, చెయ్యంతా కాలిపోతూ వస్తుంది. అండ్ ది హోల్ హ్యాండ్ ఇస్ జస్ట్ బీయింగ్ లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది. యశోద ర్యాన్ ఫ్రమ్ ఏంటో, చర్మం యొక్క స్మెల్ వస్తుంది, అది వాసన వస్తుంది అదని. వాట్ ఈస్ దట్ ద స్మెల్? ఇది నీ దేహం అంతా కాలిపోతుంటే కూడా నీకేం కనిపించడం లేదా? When the body is burnt, don't you find it? Don't you see what's happening? యశోద పలికే పలుకులు కూడా వినిపించలేదు. Suguna could not hear what Yashoda was speaking. కృష్ణుడి పై నీ మనసు నిలిపింది. She had full concentration. కృష్ణుడు నవ్వుతున్నాడు, తాను నవ్వుతుందాది. As Krishna was smiling, she was also smiling. కానీ బాధలు కూడా ఏమి కనిపించలేదు. బట్ షీ డిడ్ నోటీస్ ఎనీ సఫరింగ్. కళాతూరికి గోపికలందరూ వెళ్లి ఆమెను పెరుక్కుని వచ్చారు. ఆల్ గోపికాస్ వెంట్ దేర్ అండ్ అప్పుడు అడిగినప్పుడు ఎందుకు నీ విధంగా చేశావంటే, అప్పుడు ఆమె చెప్పింది, ఆ జ్యోతి లోపల నాకు కృష్ణుడు కనిపించాడు, నన్ను నవ్వించాడు, తాను నవ్వాడు. ఎవ్రీవన్ ఆస్క్డ్ వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్.
the Gopikas, she said. ఆడవారి నోర్లు ఉంటాయా ఒక క్షణంలో అంత ప్రాకిపోతూ వచ్చింది న్యూస్ పేపర్ మాదిరి. Women won't keep quiet. The news went on spreading. పరిమంది స్త్రీలంతా చేరినారు. All ladies assembled. సుగుణకు కనిపించెనంట. Suguna could see. సుగుణకు కనిపించెనంట. Suguna could see. నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట. To Suguna, Gopala appeared there in the very lamp. వేలికి తగిలిన మంట. It is only very flame that caught her finger burned. సుగుణకు కనిపించెనంట. And Gopala appeared to Suguna. మన సుగుణకు కనిపించెనంట. Our Suguna could see Krishna. నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట. At the residence of Nanda, there in the light she could see Krishna. ఎక్కడో జ్వరంలో ఉన్నటువంటి అత్త కూడా తెలిసిపోయింది ఇది. And everywhere, even mother-in-law was suffering from fever. Ankena telusukondi taanemo Krishnunu chuchindi. Whatever may happen, she ee vidhanga Krishnunu yokka tattvamu, Krishnunu yokka leelalu, Krishnunu yokka maatyamulu, Krishnunu yokka vibhootulu ittivi attivani evaru cheppadaniki veeruka. Like this, the mystery and the grandeur and the glory and the miracle of andarlo andaru maadiri untaru. Sreelalo sreela maadiri unnadu, purushullo purushula maadiri unnadu, pillallo pillala maadiri untunnaru, peddallo peddala maadiri untunnaru. అందరిలోనూ అన్ని మాదిరి ఉంటున్నారు. అందుకోసమని సర్వత పాణిపాదంత సర్వతో శిరోముఖం. Therefore Krishna is a woman among women, a man among men, and a child among children. భగవంతుడే, భగవంతుని భేదం ఏమాత్రము పెట్టుకోకూడదు. So God is present in the altar of heart of everybody. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. It's only one. ఉన్నది ఒక్కటే, రెండు కాదు. It's only one. అల్లా అని చెప్పండి, జీసస్ అని చెప్పండి, జొరాస్ట్రియం అని చెప్పండి, బుద్ధుడని చెప్పండి, రామా అని చెప్పండి, కృష్ణుడని చెప్పండి, భేదమే వద్దు. You may say Allah, Jesus, or Rama, or Krishna, but no difference whatsoever. Matam anta okkate. In fact, no adiye manava matamu. There is only one religion, the religion of humanity. Mana matule paadaipothunnayi kaani matam paadakadu. Only our minds are perverted. Nothing wrong with the religion. కనుకనే మన మతులను చక్క చేసుకోండి. Therefore we have to correct our mind. మత ద్వేషానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకండి. We should not have any hatred based on religion. ఈ విధమైన భక్తి ప్రపత్తుల చేత తిరిగి పవిత్రమైనటువంటి ప్రాచీన భారతీయ సంస్కృతిని ఉద్ధరింపజేయడానికి విద్యార్థులే తగిన సమర్థులని మీరు నిర్ణయించుకోండి. Therefore to develop that steadfastness, devotion, students are the qualified, deserving విద్యార్థులారా, students. ఈ యొక్క ఏకత్వం అనేటువంటి భావను ప్రపంచానికి చాటుతూ పోవాలి. Publicize, propagate this principle of unity. There should not be any diversity or differences. This is the true education. ఈ చదువును మీరు చదవాలి. You have to learn this. అయితే however ఈనాడు ఒక విషయాన్ని మీకు తెలపవలసి వచ్చింది. Bhagavan wanted to inform us one important aspect. దినదినమునకు భక్త సమూహం పెరిగిపోతూ వస్తుండాలి. Devotees are more and more day by day. వారిని చూడటమే నాకు ఆనందము, నన్ను చూడటమే వారికి ఆనందము. Devotees will be very happy to see Bhagavan and Bhagavan will be very happy to see కనుక నాకు ఎవరి కూడా ఎక్కువగా చిక్కటం లేదు. ఎవరి కూడా ఎక్కువ and Swami is not having enough of time. కనుక ఎవరైనా ఎనీవన్ వివాహాలు చేసుకోవాలని ఇష్టపడినటువంటి వారు, దోస్ హూ వాంట్ టు గెట్ మ్యారీడ్, ఆనందంగా మీకు ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ మీరు వివాహాలు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తే నేను సంతోషంగా ఆశీర్వాదం చేస్తాను. ఇంక పైన ప్రశాంత నిలయం లోపల వివాహాలు అనేటువంటి జరగడానికి వీలుండదు. Therefore anyone can get married any convenient place of your choice. You can come here, Bhagavan will bless them. Hereafter marriages will not be performed in Prashanta. Samuhika vivahalu chestanu santoshame. However there will be mass marriages. Samuhika upanayanalu chestanu santoshame. Mass upanayanas. ఎప్పుడు చూసినా మీ యొక్క దీని స్వామి యొక్క ప్రేమ మీకు ఉంటుంటారు. యూ కెన్ సర్టన్లీ హ్యావ్ భగవాన్స్ లవ్. ఎక్కడ ఉండినప్పటికీ మీకు ఆ ప్రేమను మేము అందిస్తుంటాను. యూ మే బి ఎనీవేర్, యూ కెన్ బి ద రెసిపియెంట్ ఆఫ్ భగవాన్స్ లవ్. కానీ ఇక్కడికి వచ్చి స్వామి యొక్క రూమ్ లో కానీ ఇంకెక్కడైనా కానీ వివాహం జరుపుకోవాలనుకుంటే మీకు ఆ కళ్యాణ మంటపం ఉంది, అక్కడ జరుపుకోండి, ఏమీ అభ్యంతరం లేదు. However, no objection to perform the marriage there in Kalyana Mandapam. స్వామి ద్వారా ఈ వివాహంలో మాత్రము జరగటానికి వీలుండదు. బట్ భగవాన్ ఈస్ నాట్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద మ్యారేజ్. చేసుకుని ఆనందంగా రాండి. You come here after performing marriage. నిండు ప్రేమతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. భగవాన్ విల్ బ్లెస్ యూ విత్ టోటల్ లవ్. కనుక మీరు గృహస్థులయ్యి దేశానికి తగినటువంటి యొక్క ఆదేశాన్ని అందిస్తూ దేశానికి తగినటువంటి యొక్క సేవను కూడా మీరు చేస్తూ ఏకత్వం అనేటువంటి భావాన్ని ప్రచారం చేస్తూ పోవాలి. Therefore be householders, set an ideal to this society, serve this society and demonstrate the spirit of unity. కనుక ఈనాడు గోకులాష్టమి. Today is Gokulashtami. కృష్ణుడి పుట్టిన దినం. It's the birthday of Krishna. ఏమిటింది
What is the fun of his birth? ఇదంతా కేవలం బాహ్యమైనటువంటి ఒక స్వరూపానికి ఒక పుట్టిన దినము. It's only the external form that's born. పుట్టిన దినము కాదు మీరు ఎక్కువ చూడవలసినటువంటిది. It's not the birth. పుట్టిన ఆదేశాలను మీరు ఆధారంగా తీసుకోవాలి. We have to follow the command. పుట్టిన ఆజ్ఞను మీరు ప్రధానంగా తీసుకోవాలి. We have to follow his command. కృష్ణుడు వేరు, కృష్ణుడి వాణి వేరు కాదు. కృష్ణ స్వామి వేరు, స్వామి వాణి వేరు కాదు. భగవాన్ అండ్ హిస్ మెసేజ్ ఆన్ యువర్ సపరేట్. వాణే స్వామి, స్వామి వాణి. భగవాన్ గీతనే కృష్ణుడు, కృష్ణుడే గీత. గీత ఇస్ కృష్ణ, కృష్ణ ఇస్ గీత. కనుకనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి. సో నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్స్. గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల, బాల బాల రాధా కృష్ణ జై గో. గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల, బాల బాల రాధా కృష్ణ జై గో. Krishna Jai, Krishna Jai, Krishna Jai, Krishna 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 Jai. Gopika Mala Hari Pyari Mayi Meera Mana Vihari Madana Mohana Murali Bhari Krishna Jai. మదన మోహన మురళీధార్ కృష్ణ జై. కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ 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 జై. రాధా కృష్ణ జై, బాల కృష్ణ 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 జై. గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల, బాల కృష్ణ జై గో. గోవింద కృష్ణ జై గోపాల, గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల, బాల బాల రాధా కృష్ణ జై.